నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు మీరు మంచి సస్పెన్స్ లో పెట్టి ఆ అని చూస్తున్నాను, నెక్స్ట్ భాగం మళ్ళీ చూద్దాం జయ అని చెప్పేస్తున్నారు. అలా సస్పెన్స్ ఉంటే కదా మీకు చూడాలనిపిస్తుంది. అదైతే నిజమండి, నీకు వినాలనిపిస్తుంది, జనానికి చూడాలనిపిస్తుంది. నిజం నిజం. ఇప్పుడు మహేష్ కూడా ఈగర్ గా ఉన్నాడు, ఎప్పుడు చెప్పేస్తామా రెండో కథ అని. అవును, ఏదో ఒక రోజు మహేష్ మిమ్మల్ని ఇక్కడ రూమ్ లోనే ఉంచేసి మొత్తం కాశీ మజిలీకి ఉన్న అన్ని కథలు చెప్పించేసి చెప్పించేసుకుంటాడేమో అనిపిస్తుంది. సస్పెన్స్ కాపితే అలాగే ఉంటుంది. చెప్తాం ఇప్పుడు. లవంగి జయసేనుడితో కలిసి ఓ బిల్డింగ్ లోకి వెళ్ళింది. ఓ 3-4 రోజులు వాళ్ళిద్దరు కలిసి అక్కడ స్పెండ్ చేశారు. తెల్లారు నిద్రలు ఇచ్చేసరికల్లా జయసేనుడు లేడు, బిల్డింగు లేదు, ఆ అమ్మాయి కట్టు బట్టలతోటి ఒక అడవిలో ఉంది. ఇంతకీ ఈ అమ్మాయి గుర్తుపట్ల, ఇది ఇంతకు ముందు తను వచ్చిన అడవేనో కాదు అమ్మాయికి తెలియలే అసలు. ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ చూసి అదేదో ఆకాశార్మేయంలాగా ఉంది. ఆ గోళ్ళ పడి లోపలికి వెళ్ళిపోయారు. బయట ఏముంది, ఇది వరకు ఉన్నదా కాదా కూడా తెలీదు. ఇక ఏం చేయాలి, గోలు గోలుమని వెలిపేస్తూ అమ్మాయి అటు ఇటు వెతుకుంటూ తిరుగుకుంటూ తిరుగుతూ ఉంది. ఇక తిరగ్గా తిరగ పిల్ల ధైర్యస్థురాలు. ఇప్పుడు అన్నయ్యతో పాటు వచ్చేసింది, అన్నయ్యతో పాటు వెళ్ళి చదరంగా వాడింది, చదరంగా వాడి అమ్మాయిని ఓడించి తను పెళ్లి చేసుకుని అన్నయ్యకి కాపురానికి పంపించింది. ధైర్యం ఉంది పిల్లకి. కానీ ఇలా ఆలోచేశాడని అన్నయ్య వెళ్ళిపోయి భర్త వెళ్ళిపోతే బిక చచ్చిపోతారు ఎవరైనా. ధైర్యం ఉంటే మాత్రం కొద్దిగా నెల తొక్కుని ఏం చేస్తుంటే ఆల్మెలుగా ఆహారం వెతుకుని ఆకులు అలవల ఏవో పళ్ళు దొరికినవి తింటూ దొరికిన నీళ్ళ చోట నుంచి నీళ్ళు తాగుతూ అడవిలో వెతుకుంటూ తిరుగుతుంది. అన్నయ్య ఏమైపోయాడో తెలియదు, భర్త ఏమైపోయాడో తెలియదు. వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద కోట లాంటి ఒక దేవాలయం కనపడిందట. దేవాలయం లాగానే ఉంది, అది కోటల్లే కనపడుతుంది. ఈ దేవాలయపు కోట గోడకి తలుపులు ఉన్నాయి, వాటికి తాళం వేసింది. తాళం వేసింది కదా, అయ్యో ఎలా వెళ్తాను, ఈ కిందలో ఎవరుంటారో తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారనుకుంది. అట్లా చూస్తుంటే క్రమంగా అమ్మాయికి అర్థమైంది, వాళ్ళు గొళ్ళెం పెట్టాల, తాళం మాత్రం పెట్టారు. ఓ, ఈ అమ్మాయి ఏం చేసింది, మెల్లిగా గొళ్ళెం ఓపెన్ తలుపు తోసింది. తోసేసరికల్ తలుపు పెద్ద తలుపులు తెరవబడ్డాయి. వెళ్ళేసరికల లోపల ఒక పెద్ద బ్రహ్మాండమైన దేవి మందిరం ఉంది లోపల. అది సంయోగిని దేవి అనే అమ్మవారి దేవాలయం. సరే, దేవాలయంలో లోపలికి వెళ్ళిపోయింది. ఏమనుకుందంటే పోనీలే, ఎవరు లేరు, ఈ అడవిలో కూర్చుని దైవ ధ్యానం చేసిన ఏ పూలో ఏ సింహమో ఏదో ఒకటి వేసుకుపోవచ్చు, ఏ కిరాతలో పోయే వాళ్ళు వచ్చి వాళ్ళతో కొత్త సమస్యలు, ఆ గోళ లేకుండా చక్కగా లోపల కూర్చుని దైవ ధ్యానం అయినా చేసుకోవచ్చు శ్రద్ధగా అని భావించి ఆ అమ్మాయి గుళ్ళో ఉండిపోయింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలిసిందంటే, దేవతలు అప్సరసలు వాళ్ళు వచ్చి ఈ అమ్మవారి దగ్గర అర్చన చేస్తారు. రాత్రి అయ్యేసరికల్లా గంటలు గణగణ మోగిపోతాయి, దీపాలన్నీ వెలిగిపోతాయి. అప్సరసలు వాళ్ళు వీళ్ళు బోళ్ళంతమంది వచ్చేస్తారు. అందరూ వచ్చి అమ్మవారికి పెద్ద సేవలు జరుపుతారు. బోళ్ళంత హారతులు, బోళ్ళంత పూజ, ధూపదీప నైవేద్యాలతో అంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది. తెల్లవారేసరికి కామ్గా ఉంటుంది, అందరు వెళ్ళిపోతారు. మన రాత్రుళ్ళు వాళ్ళకి పగళ్ళన్నమాట. సరే, ఒకనాటి రాత్రి ఈమె చాలామంది దేవతాగణాలను చూస్తూ రంభా ఊర్వశి వచ్చారట అక్కడికి. వచ్చేసరికి ఈ అమ్మాయి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఓ పక్కన కూర్చున్నది. వాళ్ళు చూశారు. చూసి ఎవరు నువ్వు ఏమిటి అని అడిగారు. అడిగితే ఈ అమ్మాయి, ఇగో ఇలా ఇలా జరిగింది, ఇలా అయింది, ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతుంటే మేము ఇట్లా వచ్చేసాము. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, నా భర్త ఏమైపోయాడో తెలీదు, ఇంకో దారి లేక నేను ఇక్కడే ఉండిపోయాను. దేవాలయంలో ఏదో పళ్ళు ఫలాలు ఉన్నాయి, పెద్ద తోట గీట ఉంది లోపల, అవేవో కోసు తిని అది ఉన్నదే ఏదో, ఇప్పుడు వీళ్ళు ప్రసాదాలు అవి తెచ్చి పెడుతున్నారు కదా, అవి ఉన్నదే ఏదో తిని నీళ్ళు తాగి బతుకుతుంది అనమాట అమ్మాయి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, రంభా గురుసి, అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా, ఈ అమ్మవారి పేరు సంయోగిని దేవి, ఈవిడ ఎంత దూరం అయిపోయిన వాళ్ళనైనా కలుపుతుంది, ఇక్కడే ఉండు కొన్నాళ్ళు, అమ్మవారి మహత్యం వల్ల నీ అన్న భర్త ఇద్దరు నీకు దొరకలుస్తారు. అంటే ఇప్పుడు చేప ఎందుకు నవ్వింది అంటే, చేప ఎందుకు నవ్విందో వీళ్ళు ఈ అమ్మాయికి చెప్పేశారు. అప్సరసలు కదా, వాళ్ళకి దైవరహస్యాలు తెలుసు. ఈ జంతువుల భాష, జంతువులు నవ్విన దానికి అర్థాలు, ఈ జలచరాలు ఎందుకు నవ్వేయి, అలాంటి విషయాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు కాస్త ఎందుకు చేప నవ్విందో ఈ అమ్మాయికి చెప్పారు. ఆ అమ్మాయి రహస్యం తెలిసిపోయింది, వాళ్ళు దొరకటమే, ఆ వాళ్ళు దొరకాలని ఆ అమ్మాయి అలాగే కొన్నాళ్ళు ఉంది. అయితే ఏమైందట, కొద్ది రోజులకి యోగి వేషంలో ఉన్నటువంటి ఆమె భర్త ఆ గుడి వెతుక్కుంటూ వచ్చేసాడు. అతను భార్య నుంచి సెపరేట్ అయిపోయాడు, ఎక్కడో పడిపోయాడు. ఈ రంభా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక యక్షిణి చేసిన మాయ వల్లే ఈ అమ్మాయి భర్త నుంచి సెపరేట్ అయిపోయావమ్మా నువ్వు. ఒక యక్షిణి ఆ మేడ కట్టుకుంది, మీరిద్దరూ అందులో ఉండేసరికల అది తన మాయని డిజాల్వ్ చేసింది. బిల్డింగ్ తీసేసేసరికల్లా మీ ఇద్దరు చెరువు పక్కకి పడిపోయారు. నీ భర్త ఒక అడవిలో పడ్డాడు, నువ్వు ఈ అడవిలో పడ్డావు, అనతి కాలంలోనే నీ భర్త నిన్ను చేరతాడు, ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి భర్త ఇంకో ఎక్కడో అడవిలో పడ్డాడు, తన ఇంటికి దారి తెలియదు అతనికి, తను ఎక్కడున్నాడో తెలియదు, భార్య ఏమైపోయిందో అర్థం కాలేదు.
సరే అలా గడ్డాలు వీసాలు పెరిగిపోయినాయి. అతను కూడా దైవ ధ్యానం చేస్తున్నాడు, భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎలాగోలాగా నా భార్యను నాకు దక్కించు కనీసం. ఆ అమ్మాయి వాళ్ళైనా నేను వాళ్ళింటికైనా చేరతాను, తర్వాత నా రాజ్యాన్ని చేరచ్చని వెతుక్కుంటూ అతను కూడా యోగి అయిపోయాడు. ఆ దారిని పోతున్న ఒక యోగి అతనికి ఏం చెప్పాడంటే, నువ్వు భార్యను పోగొట్టుకున్నావని చెప్తున్నావు కదా, అవతల అడవిలో ఒక కోట లాంటి దేవాలయం ఉంది, సంయోగినీ మాత దేవాలయం, అక్కడికి వెళ్ళు. అక్కడ అమ్మవారు నీ అభీష్టాన్ని తీరుస్తుంది. ఎవరితోటైనా తప్పిపోతే వాళ్ళని మనం కలుసుకోలేకపోతుంటే వాళ్ళని కలుపుతుంది ఆవిడ శక్తి అది అని చెప్పాడు. ఇతను ఈ జయసేనుడు ఆ యోగి వేషంలో వెతుక్కుంటూ ఆ దేవాలయానికి వచ్చేసాడు. సరిగ్గా ఒక్క పూట కడితేసరికల్లా ఈ అమ్మాయి అన్నయ్య, అతని భార్య కూడా వచ్చేసారు ఇక్కడికి. ఈ అమ్మాయి అన్నయ్య ఏమయ్యాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు కదా. ఈ పాతాళానికి అతను ఎట్లా వెళ్ళాడు, గండభేరుండ పక్షులు తీసుకెళ్లి పాతాళంలో పడేసినాయి. ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు, ప్రశ్నకి సమాధానం దొరకలేదు కానీ వీడు ఒక నాగమణిని పట్టుకుంటాడు కదా, ఆ మణి వల్ల అతనికి పాతాళ ప్రవేశం దొరికింది. అవునండి. ఆ లోపల ఉన్న నాగకన్యల్లో రత్నాంగి అని ఒక నాగకన్య వీడిని వలచింది. ఆ నాగకన్యని పెళ్లి చేసుకుని అక్కడ ఉండిపోయాడు. వివాహం అయిన తర్వాత ఇట్లా ఈ చేప సమస్య వాళ్ళకి చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమందంటే, నాకు కూడా దీనికి సమాధానం తెలీదు, మనం మీ చెల్లెల్ని వెతుకుదాము అని చెప్పి అయ్యా చెప్పింది. చెప్పేసరికల్లా వాళ్ళకి ఒక యోగి కలిశాడు. ఆ భార్యాభర్త పాతాళాన్ని వదిలిపెట్టి ఈ అడవి వైపు వస్తుండగా ఈ వచ్చేసరికల్లా ఆ అడవిలో కనబడ్డ ఒక యోగి ఏం చెప్పాడంటే, సంయోగిని మాత దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఇప్పుడు మీకు ఒక సమస్య వచ్చింది, మీ సమస్యకి సమాధానం తప్పిపోయిన మీ చెల్లెలు దొరకటం అన్ని కూడా ఆ మాత దయ వల్ల కలుగుతాయి, సంయోగిని మాత చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. సరే వీళ్ళు ఏం చేశారు, భార్య భర్త పడుతూ లేస్తూ ఈ సంయోగిని మాత దేవాలయానికి వెతుక్కుంటూ వచ్చేసారు. ఓ వాళ్ళు వచ్చారు, ఈ జయసేనుడు కూడా వచ్చాడు. సరే నలుగురు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుని ఏడ్చారు అన్న చెల్లి, భార్య భర్త అందరు కలుసుకుని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక అప్పుడు ఏమంటున్నారు, ఇంత ఇన్ని రోజులు గడిచిపోయింది, నాన్న ఏమైపోయాడో అమ్మాయి ఏమైపోయిందో, ఆ రాజు దౌర్భాగ్యుడు గుర్తించాడో ఏం చేశాడో, ఇంకొక రోజు సమయం ఉంది, ఎలా వెళ్తాము ఇక్కడి నుంచి, ఎలా వెళ్తాము మనకు సమాధానం తెలిసిపోయినా అని బాగా దుఃఖపడ్డారు. అయితే ఈవిడ గుర్తొచ్చింది ప్రద్యుమ్నుడికి ఏంటంటే, గండభేరుండ పక్షులు ఇతని నాగలోకం తీసుకెళ్ళారు కదా, అవి తమ ఊరికి తీసుకెళ్ళిపోగలవు కదా, అందుకని వాటిని స్మరిస్తే ఆ గండభేరుండ పక్షులు వచ్చి ఈ చెరుకో జంటని ఎక్కించుకుని ఆ పక్షులు తీసుకెళ్ళి వీళ్ళని వాళ్ళ ఊళ్ళో దింపేసేసారు కల్లా. అక్కడి నుంచి ఈ లోపల ఏమైంది, రాజుగారు ప్రశ్నకి సమాధానము చెప్పలేదు, నీ ఎక్కడికో వెళ్ళిన మీ పిల్లలు తిరిగి రాలేదు, నీకు ఊరి తప్పదు, నిజానికి ఊరుకోవచ్చు రాజు, ఏముంది అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు కదా, అదే రహస్యాలు అవి ఏం కాదు, ఏదో చిన్న ప్రశ్న కానీ అతను అదొక రకమైన మొండితనం అనమాట, మిగిలిన విషయాలన్నీ మంచివాడే పాపం. సరే ఏం చేశారు, రా మంత్రికి చెప్పాడు, నీకు రేపు ఊరి తథ్యం కాగితం రాసి ఇచ్చేసాడు, ఫలానా రోజుని వీడిని ఊరి తీయాలి అని. అధికారులు వాళ్ళు వెళ్ళి వచ్చేసారు. ఆ నాన్ననేమో వధ్యస్థానాన్ని తీసుకుపోతున్నారు, ఈ పిల్లలేమో రాలేదు, పిల్లలకి పిల్లలు లేకడ కనీసం చచ్చిపోయే ముందు పిల్లల్ని కంటితోటైనా చూడాలనుకుంటారు ఏ తండ్రి అయినా. ఆ తండ్రి దుఃఖపడుతూ ఉండగా వీళ్ళు నలుగురు గండభేరుండ పక్షులతో సహా వధ్యస్థానంలో దిగారు. దిగి రాజును సభ ఏర్పరచమను, ఆయన ప్రశ్నకి సమాధానం మేము తెచ్చాం అనేసరికల ఆరు నెలల నుంచి లేదు, ఇప్పటికిప్పుడు సమాధానం ఎలా తెలిసింది మీకు అని అధికారి విసుక్కున్నాడు, ఎక్కిరిచ్చాడు. ఒక్క క్షణం చాలు విషయం తెలియటానికి, నువ్వు సభ ఏర్పరిస్తే మేము సమాధానం చెప్తాం, ఈ ముందు ఈ ఊరు ఆపేసేయండి అన్నారు. సరే ఊరు ఆపేశారు. ఆపేశాక ఈ మర్నాడు పొద్దున్న సభ తీర్చారు, సభలోనే ఏర్పరచాలి. ఇవి వచ్చిన నలుగురిని చూస్తే రాజు అనుకున్నాడు, వీళ్ళు తెలివిగా కనిపిస్తున్నారు, ధైర్యంగా ఉన్నారు, అంటే సమాధానం ఉంది వీళ్ళ దగ్గర, చక్కగా సముచితాసనాలు వేసి కూర్చోబెట్టారు. లవంగి లేచి నిలబడి, మీ ప్రశ్న మా నాన్నను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను, కాకపోతే ఈ సమాధానం చెప్పాక మీకే రకరకాల భావాలు కలగచ్చు, మమ్మల్ని ఏమీ చేయనని మేము చెప్పింది పని, మేము చెప్పినట్టుగా ఈ అంటే ఈ విషయాన్ని ప్రూవ్ చేసేందుకు అవకాశం మాకు ఇస్తానని అనుమతి పత్రం రాసివ్వండి, మా నలుగురు పేర మా నాన్న పేర కూడా, కాగితం రాసిస్తే చేస్తానని. రాజుగారు సరే ఏదో ఉంది విశేషమని ఏం చేశాడు, వీళ్ళు అందరికీ మంత్రి కుటుంబానికి కానీ వాళ్ళ కోడలికి వెళ్ళడు కానీ ఏ హాని చేయను అని కాగితం రాయించాడు. కాగితం చేతిలో పట్టుకుంది అమ్మాయి, ఇప్పుడు చెప్పింది రాజా, చేప ఎందుకు నవ్వింది అంటే నేను చెప్తాను నీకు సమాధానం, నువ్వేం అడిగావు, ఆడదా మొగదా అని అడిగావు, అంతఃపురంలో ప్రవేశపెట్టడం కోసం, అంతఃపురానికి పంపడం కోసం, మొగదైతే పంపకూడదు ఆడదైతే పంపిద్దామని నువ్వు అడిగేసరికి చేపకి నవ్వు వచ్చింది, ఎందుకంటే ఈ రాజు ఒట్టి పిచ్చివాడు, ఈ పోతు టీగ కూడా ప్రవేశించకూడదు అని భావిస్తున్న అంతఃపురంలో దాసీలందరూ మగవాళ్ళే.
దాసీలందరూ మగవాళ్లే. రాణులు రాజుగారిని ఎప్పుడో కలుస్తారు. వాళ్ళకి ఎవరు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళు ఆడవేషాలు వేసుకుని తమ అంతఃపురంలో ఉంచుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మగవాళ్లే. అందుకే చేప నవ్వింది. చేపకు ఆ జ్ఞానం ఉంది. జంతువులు దాన్ని పసిగట్టగలుగుతాయి. మనుషులకి రకరకాల జ్ఞానాలు ఉంటాయి. జంతువులకు ఒకే ఒక జ్ఞానం ఉంటుంది, అది నిజం తెలుస్తాయి వాటికి. దానికి తెలిసి నవ్వింది. నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నాడు నా స్త్రీత్వం పురుషత్వం గురించి, అసలు వీడు అంతఃపురం నిండా ఉన్నవాళ్ళు మగవాళ్లే, వీడి మొహం అని నవ్వింది అని. అనేసరికి అలా ఈయనన్నాడు, ఇలా ఎలా నమ్ముతాం అంతఃపురంలో మగవాళ్ళు ఎందుకుంటారని పోట్లాడాడు గట్టిగా అన్నాడు. అయితే సరే, మొత్తం మీ అంతఃపురంలో ఉన్న దాసీదాన గణ అందరినీ స్నానం చేసి పల్చగా ఏకవస్త్రం కట్టుకుని రావాలని ఆజ్ఞాపించండి. స్నానాలు చేయాలి, ఏకవస్త్రం కట్టుకుని నీళ్ళల్లో మునగాలి. ఒకటే వస్త్రం ఉండాలి ఒంటి మీద, రెండు బట్టలు ఉండకూడదు. ఆ ఏకవస్త్రంతో రమ్మనండి అనేసరికి దాసీలు ఎవరు ఒప్పుకోరు. మేము చేయమంటే మేము చేయమన్నారు. అనేసరికి రాజుగారు రాజాజ్ఞ సైనికులందరూ నీళ్ళలో పడదొస్తామని బెదిరించారు. ఇంకేం చేస్తారు, ఏకవస్త్రంతో నీళ్ళల్లోకి దిగారు. నీళ్ళల్లోకి దిగి వస్తే అందులో ఒక్క స్త్రీ లేదు, అందరూ మగవాళ్ళు. ఒంటి మీద బట్టలు లేనప్పుడు తెలిసిపోతుంది కదా. దాంతో పోయి మా రాజు నిర్ఘాంతపోయాడు. నా అంతఃపురాన్ని ప్రశ్నించానా నిన్ను అనుకుంటుంటా, ఎందుకు ఎరక్కడిగాను అని ఎరక్కడిగాను నేను ఎత్తు కొట్టుకున్నాడు అనమాట. చేప నవ్వితే నవ్విందని ఊరుకుంటే సరిపోయింది. అడిగేసరికి చూడు ఎంత ఎలాంటిది వచ్చిందో. దాంతో రాజు పిచ్చి కోపం వచ్చి అంతఃపురంలో ఉన్న రాణులందరితో సహా ఈ దాసీల వేషంలో ఉన్న ఈ మగవాళ్ళందరినీ ఇలాగా కొక్కీలకు తగిలించి వేళ్లాడేయించాడు. వాళ్ళకి పూసిన కొన్ని రసాయనాల వల్ల వాళ్ళు అలా సజీవంగా కనపడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా భర్తని మోసం చేసే వాళ్ళకి ఈ శిక్ష వేస్తాను, పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఈ శిక్ష వేస్తాను, పరపురుషులతోటి ఏదైనా చేయాలని భావించే స్త్రీలకి ఈ శిక్ష అని చూపించడం కోసం వాళ్ళ శవాలకి కొన్ని రకాల తైలాలు పూయించి మనుషులే అలా కొక్కీలకి ఇట్లా సగానికి కొక్కి తగిలించేస్తున్నట్టుగా ఉన్న వాటిని ఆ ఊళ్ళో వెళ్ళాడుతీసాడు. ఈ కథని మణిసిద్ధుడు గోపుడికి చెప్పాడు అనమాట. అక్కడి నుంచి అబ్బో ఎంత విచిత్రం అండి, ఏం పూసుంటారో వీళ్ళ దగ్గరికి, ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ, రాజుగారులు ఏమైనా చేస్తారని గోపుడు నవ్వుకున్నాడు. తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి జగన్నాథ క్షేత్రం అంటే పూరీ వెళ్ళారనమాట. పూరీ వెళ్ళాక గోపుడు మణిసిద్ధుడు ఏం కథలు తెలుసుకున్నారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏం కబుర్లు చెప్పుకున్నారో వచ్చే భాగంలో విందాం. తప్పకుండా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.